బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిందా? మల్కాజిగిరి లోక్సభ టికెట్ ను బీజేపీ హైకమాండ్ ఈటెలకు కేటాయించిందా? అందుకే ఈటెల మళ్ళీ యాక్టివ్ అయ్యారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ను బీజేపీ ఈటెలకు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఢిల్లీ పెద్దలే ఈటెలకు చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేసిన ఈటెల రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. ఈటెల బీజేపీని వీడతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ కావటం వల్లే ఈటెల మళ్ళీ యాక్టివ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఈ అంశంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఈటెల రాజేందర్ని బరిలోకి దింపబోతున్నాడనే ఒక చర్చ మొదలైంది. ఇంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఆల్మోస్ట్ ఈటెల రాజేందర్ కు మల్కాజ్గిరి పార్లమెంట్ ఆయన బరిలో దిగబోతున్నాడని కూడా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకనొక సందర్భంలో ఈటెల రాజేందర్ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నాడనే సందర్భాలు కూడా అనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావు ఆ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి బీజేపీ అధిష్టానం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఈటెల రాజేందర్ని పోటీ చేయమన్నట్లు కూడా ఆ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు గతంలో గజ్వేల్తో పాటు హుజూరాబాద్లో ఓటమి పాలైనటువంటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నాడు, ఖచ్చితంగా ఆయన బీజేపీలో కీలకంగా ఉండబోతున్నాడు అనే చర్చ కూడా కొనసాగుతుంది. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా బీసీలది పెద్ద ఎత్తున కీలక పాత్ర ఉండబోతుందని కూడా గతంలో నుంచి కూడా బీజేపీ అధిష్టానం మాట్లాడింది. దీని తర్వాత వస్తున్న మారుతున్న పరిణామాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, అదేవిధంగా ఈటెల రాజేందర్ గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీలో కొద్దిగా సైలెంట్ ఉన్నాడు, లోక్సభ పార్లమెంట్ సంబంధించిన ఆ టికెట్ కన్ఫర్మ్ కాకముందు కొద్దిగా సైలెంట్ ఉన్నాడు, ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా ఆయన చాలా కీలకంగా ఉన్నాడు, అంటే కొద్దిగా పార్టీలో యాక్టివ్ అయినట్టు కూడా సమాచారం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి పూడూరు అనే విలేజ్ దగ్గర పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నాయకులు క్యాడర్ని అందరూ కూడా పిలిచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం, ఇదంతా కూడా ఒక చర్చ నిమిషంగా మారింది. ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఆ పార్లమెంటు స్థానంలో బరిలో దిగబోతున్నాడనే చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఒక పటిష్టమైన హామీ ఈటెల రాజేందర్కి ఇచ్చారు. ఖచ్చితంగా మీరు మీ వర్క్ మీరు చేసుకోండి, పార్లమెంట్ టికెట్ మీకే ఇవ్వబోతున్నాము మల్కాజిగిరి నుంచి, మీ గ్రౌండ్ వర్క్ మీరు స్టార్ట్ చేయండి అని కూడా బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్కు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో 100 మంది అభ్యర్థులతో పార్లమెంట్ అభ్యర్థులతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థుల లిస్టులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 10 మంది బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నాడు. ఈ లిస్టులో ఈటెల రాజేందర్ ఉండబోతున్నాడు. ఫస్ట్ కీలకంగా పార్లమెంటు మల్కాజిగిరి పార్లమెంటు నుంచి ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నాడనే సమాచారం కూడా పెద్ద ఎత్తున వస్తున్నది. ఆ ఫస్ట్ లిస్టులో ఖచ్చితంగా బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరు ఉండబోతున్నాడనే వార్తలు కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే గతంలో బీజేపీ చేసినటువంటి బీసీ ముఖ్యమంత్రి నినాదం కావచ్చు, ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా బీసీ ఈక్వేషన్కి వచ్చేసరికి ఈటెల రాజేందర్ బీసీ ముఖ్యమంత్రి అనే ఈక్వేషన్లో ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా నేనే అభ్యర్థిగా ఉండబోతున్నా మల్కాజ్గిరిలో అని కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సో ఇవన్నీ ఈక్వేషన్ చూస్తుంటే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో ఫస్ట్ లిస్టులో ఈటెల రాజేందర్ పేరు వచ్చే అవకాశం ఉంది. అది మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది పార్టీలో. ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవన్నీ పార్లమెంటు సంబంధించిన సమావేశాలు, అభ్యర్థులు ఎవరైతే ఉంటే బాగుంటుంది, పార్లమెంట్లో ఎవరి గ్రిప్ ఉంది, ఎవరిని నిలబెడితే గెలుస్తాడనే అంశాల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఓటమి చెందడంతో రాష్ట్రంలో బీజేపీ వర్స్ అదేవిధంగా కాంగ్రెస్ 2 పార్టీల మధ్య ఫైట్ ఉండబోతుంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులు స్థానంలో ఖచ్చితంగా బలమైన వ్యక్తుల్ని పెట్టాలి కాబట్టి ఈటెల రాజేందర్ లాంటి బలమైన వ్యక్తుల్ని కీలకమైన పార్లమెంటు స్థానాల్లో నిలబెట్టనుంది బీజేపీ అధిష్టానం అని కూడా మనము చెప్పుకోవచ్చు.